పులియను కావాలనే సత్యం కొద్దిగా బ్యాక్ పని ఇంకా స్టెప్ ఒక స్టెప్ నిజంగా మరి పట్టు శ్రీరాముల గారిని మన గుర్తు చేసుకునేటప్పుడు ఆయన ఏ విధంగా త్యాగం చేసి మన రాష్ట్రానికి మెడ్రాసు నుండి మన రాష్ట్రానికి తీసుకువచ్చారు అనే దాన్ని మనం చూస్తే నిజంగా ఆయనలో ఒక పట్టుదల ఉంది. ఆయన చూసి గాంధీ గారు అనేవారు అంటే ఇలాంటి పొట్టు శ్రీరాములు లాంటి వ్యక్తులు 10 మంది నా పక్క నుండి నేను 1 సంవత్సరంలోనే స్వాతంత్రాన్ని సాధించేవాడిని. ఇలాంటి వాళ్ళు లేకపోవడం వల్ల ఇంతకాలం పట్టింది మన దేశాన్ని నుండి తెల్లవాళ్ళని తరిమి కొట్టడానికి అని చెప్పేసి గాంధీజీ గారు చెప్పారండి. అంటే గాంధీజీ గారికి స్వతంత్ర పోరాటంలో పక్కన చాలా సపోర్ట్గా నిలబడిన వ్యక్తిలో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే పొట్టు శ్రీరాములు. ఈరోజు మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన దేశం కోసం చేసిన త్యాగాలలో మన రాష్ట్రం కోసం చేసిన త్యాగాలలో మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయనకి ఎప్పుడు కూడా గణనివాళ్ళు అర్పించాలి. ఈ రోజున మనం అందరం కూడా ఇంత హ్యాపీగా ఉన్నామంటే నిజంగా మరి ఆ రోజున గాంధీ గారు, నెహ్రూ గారు, ఇలాంటి పొట్టు శ్రీరాములు గారు, అట్లానే అల్లూరి సీతారామరాజు ఇలాంటి వాళ్ళంతా ఎంతో త్యాగజీవులు చేసిన త్యాగాల వలన ఈ రోజున మనం చాలా స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్నాం. ఈ స్వతంత్ర భారతాన్ని మనం ఎంతవరకు సద్వినియోగపరచుకుంటున్నాం అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ రోజున మనమందరం కూడా అంటే ఎలా ఉంటుంది అంటే మన వరకు వచ్చేసరికి మనం హ్యాపీగానే స్వార్థంగానే ఉండడానికి చూస్తున్నాం తప్ప మన సమాజం కోసం మన సమాజం మంచిగా ఉండాలని చెప్పేసి ఈ మహానుభావులందరూ ఎంత త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలని వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళ ఆశయాలను మనం నెరవేర్చే దిశగా ఎక్కడా కూడా పనిచేయట్లేదు. కనుక ముఖ్యంగా నేను యువతకు తెలియజేసేది ఏంటంటే వాళ్ళు చదువుతో పాటు సమాజ అభివృద్ధికి కూడా వాళ్ళు కృషి చేయాలి. ఎందుకంటే ఈ రోజున గాంధీ గారు కొద్దిగా బ్యాక్ ఇంకా స్టెప్ ఒక స్టెప్ నిజంగా మరి పొట్టు శ్రీరాముల గారిని మన గుర్తు చేసుకునేటప్పుడు ఆయన ఏ విధంగా త్యాగం చేసి మన రాష్ట్రానికి మెడ్రాసు నుండి మన రాష్ట్రానికి తీసుకువచ్చారు అనే దాన్ని మనం చూస్తే నిజంగా ఆయనలో ఒక పట్టుదల ఉంది. ఆయన చూసి గాంధీ గారు అనేవారు అంటే ఇలాంటి పొట్టు శ్రీరాములు లాంటి వ్యక్తులు 10 మంది నా పక్క నుండి నేను 1 సంవత్సరంలోనే స్వాతంత్రాన్ని సాధించేవాడిని. ఇలాంటి వాళ్ళు లేకపోవడం వల్ల ఇంతకాలం పట్టింది మన దేశాన్ని నుండి తెల్లవాళ్ళని తరిమి కొట్టడానికి అని చెప్పేసి గాంధీజీ గారు చెప్పారండి. అంటే గాంధీజీ గారికి స్వతంత్ర పోరాటంలో పక్కన చాలా సపోర్ట్గా నిలబడిన వ్యక్తిలో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే పొట్టు శ్రీరాములు. ఈరోజు మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన దేశం కోసం చేసిన త్యాగాలలో మన రాష్ట్రం కోసం చేసిన త్యాగాలలో మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయనకి ఎప్పుడు కూడా గణనివాళ్ళు అర్పించాలి. ఈ రోజున మనం అందరం కూడా ఇంత హ్యాపీగా ఉన్నామంటే నిజంగా మరి ఆ రోజున గాంధీ గారు, నెహ్రూ గారు, ఇలాంటి పొట్టు శ్రీరాములు గారు, అట్లానే అల్లూరి సీతారామరాజు ఇలాంటి వాళ్ళంతా ఎంతో త్యాగజీవులు చేసిన త్యాగాల వలన ఈ రోజున మనం చాలా స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్నాం. ఈ స్వతంత్ర భారతాన్ని మనం ఎంతవరకు సద్వినియోగపరచుకుంటున్నాం అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ రోజున మనమందరం కూడా అంటే ఎలా ఉంటుంది అంటే మన వరకు వచ్చేసరికి మనం హ్యాపీగానే స్వార్థంగానే ఉండడానికి చూస్తున్నాం తప్ప మన సమాజం కోసం మన సమాజం మంచిగా ఉండాలని చెప్పేసి ఈ మహానుభావులందరూ ఎంత త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలని వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళ ఆశయాలను మనం నెరవేర్చే దిశగా ఎక్కడా కూడా పనిచేయట్లేదు. కనుక ముఖ్యంగా నేను యువతకు తెలియజేసేది ఏంటంటే వాళ్ళు చదువుతో పాటు సమాజ అభివృద్ధికి కూడా వాళ్ళు కృషి చేయాలి. ఎందుకంటే ఈ రోజున గాంధీ గారు చెప్పినట్టు ప్లీజ్ వాచ్ తులసి న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.